నిన్న కాంగ్రెస్ పార్టీ ఏ స్థూపం నిర్మాణానికి అయితే కారణభూతమైందో, ఏ గిరిజనుల మీదనైతే పోలీసుల చేత కాల్పులు కాల్పించిందో, ఏ గిరిజనులని అక్రమంగా కాల్చి వాళ్ళ హక్కులు లేవని చెప్పి వాళ్ళు స్థూపం కట్టుకుంటే కట్టుకున్న స్థూపం కాడ కనీసం నివాళులు ఇవ్వకుండా అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిన్న పోయి అడిగిపోయి ఇంద్రవేలిలో దళిత గిరిజన దండోర పేరిట ఒక డ్రామా వేషాలని వేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తా ఉన్నాం. మిత్రుడు రేవంత్ రెడ్డి గారికి మేము చెప్తుంది అదే, అసలు ఆ స్థూపం ఎందుకు కట్టిర్రు? ఆ స్థూపం ఎవరి జ్ఞాపకార్థం కట్టిర్రు? ఎవరు కాల్చి చంపిర్రు అక్కడ గిరిజనులని? ఆ రోజు గిరిజనులని కాల్చి చంపిన తర్వాత అమరులైనటువంటి గిరిజనుల సాక్షిగా కట్టినటువంటి ఆ అమరవీరుల స్థూపానికి మీరు అధికారంలో ఉన్న 2004 నుంచి 2014 దాకా కనీసం అమరవీరుల స్థూపం దగ్గరికి పోయి ఆ రోజు సంఘటన జరిగినటువంటి ఏప్రిల్లో కనీసం పోయి అక్కడికి పోయాక వారికి నివాళులర్పించేటువంటి అవకాశం ఇవన్నీ దోషులు దుర్మార్గులు కారణభూతులైన మీరు ఇలా దయ్యాలు వేదాలు వల్లించినట్టు మీరే పోయి ఇంద్రవెల్లి పోయి మేమే సభ చేస్తాం మేమే గిరిజనుల తరఫున పోరాడతామంటే ఇది దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది తప్ప ఇంకొకటి కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ చేసే అక్రమాలని కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి తప్పుడు పనులని ఎండగట్టి ప్రజల పక్షాన పోరాడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మేము చేసేటువంటి పోరాటానికి మీరందరూ సహకరించాలని ఆశీస్సులు ఉండాలని ప్రయత్నిస్తారు.